ధర్మపిడం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ చంద్రశేఖర్ అడ్వకేట్ మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే చాలామంది న్యాయవాదులు వివిధ పార్టీల తరపున కానీ వ్యక్తుల తరపున కానీ లేకుంటే సంస్థల తరపున కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల తరపున కానీ కేసులు వేస్తూ ఉంటారు న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటారు ఇదంతా ఒక ఎత్తు మనందరికీ తెలిసిన విషయమే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అంటే ప్రజలందరికీ ప్రయోజనకరమైనటువంటి కేసులని మనం ఉన్నత న్యాయస్థానాల్లో కొంతమంది న్యాయవాదులు కానీ లేకపోతే కొంతమంది న్యాయవాదులు ఆయా స్వచ్ఛంద సంస్థల తరపున కానీ వేస్తుండటం మీరు గమనిస్తూనే ఉంటారు ఇది ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది ఏ విధంగా అంటే ప్రజల తరఫున మనం పిటిషన్లు హైకోర్టు దృష్టికి తీసుకురావటం ఆ ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు పోరాటం చేయటం ఇదంతా ఒక ఎత్తు ఇట్లాంటి వాటి వల్లనే మనకి దాదాపుగా ఎంతో మంది కార్మికులకి సంబంధించి కానీ పర్యావరణ విషయాలకి సంబంధించి కానీ పేదల సంక్షేమానికి సంబంధించి కానీ మనం ఎన్నో వ్యాజ్యాలలో ప్రజల పక్షాన ఎంతోమంది న్యాయవాదులు అలాగే వివిధ సంస్థలు కృషి చేసి వాటిని గెలుపొందించి మేలు చేయటం అనేది మనం గమనించాం ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఒక న్యాయవాది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్లో వెల్ఫేర్ ఫండ్కి సంబంధించినటువంటి నిధులు గోల్మాలయ్యాయని అంటే మిస్అప్రాప్రియేషన్ నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి తాను ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసుని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నమోదు చేయడం జరిగింది ఈ కేసుని తీసుకున్నటువంటి హైకోర్టు మరి సదరు పార్టీలని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే స్టేట్ బార్ కౌన్సిల్ని పార్టీలుగా తీసుకొని విచారించగా చివరికి వారికి ఆ విచారణ అనంతరం తేలింది ఏంటంటే సదరు పిటిషన్ దాఖలు చేసినటువంటి అంటే హైకోర్టులో రిట్ పిటిషన్ని దాఖలు చేసినటువంటి న్యాయవాదికి కనీస అవగాహన లేకుండా ఎలాంటి సమాచారాన్ని అతను తెలుసుకోకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా అంటే మనం తరచూ చూసేటువంటి వాట్సాప్లు ఎవరో ఒక ఏదో ఒక పోస్ట్ పెట్టేస్తుంటారు ఆ పోస్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం నిజమని చెప్పి నమ్మేస్తుంటాం ఇంత దారుణం జరిగిపోయిందా పలానా పార్టీ వాడు లేకపోతే పలానా నాయకుడు లేకపోతే పలానా ప్రభుత్వం పలానా సంస్థ ఇంత మోసానికి తెగబడిందా మనకి ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పేసి గిట్టని వ్యక్తులు చేసేటువంటి అసత్య విషయాలని కూడా మనం ఏం చేస్తుంటామంటే ఈ సోషల్ మీడియా సమాచారం ద్వారా మనం నమ్మేస్తూ ఉంటాం ఇలాంటి సంఘటనల్లోనే జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ తీర్పు మీకు తెలిసి వస్తుంది సదరు న్యాయవాది అంటే అతను స్థానిక కోర్టులో ముఫ్సిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు స్టాంపులు విక్రయం ద్వారా వచ్చేటువంటి కోట్లాది రూపాయలని తీసుకొని తప్పుడు లెక్కలు చూపించటం ద్వారా వాటిని వారు దిగమింగారని న్యాయవాదుల సంక్షేమానికి అవి ఖర్చు చేయటం లేదని చెప్పి ఆరోపించడం జరిగిందనమాట వాస్తవానికి బార్ కౌన్సిల్ న్యాయవాదులు ప్రభుత్వం తరఫున మరి గవర్నమెంట్ ప్లీడర్లు రంగంలో దిగి సదరు న్యాయవాది ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్కి వారు వివరణ ఇవ్వటం జరిగింది అంటే అడ్వకేట్స్ వెల్ఫేర్ యాక్ట్ కింద మనకి ఏదైతే సెక్షన్ ట్వెల్వ్ ఏలో అంటే ప్రతి వెల్ఫేర్ స్టాంప్ని వారు విక్రయించేది వంద రూపాయలైతే అందులో ఆ చట్టం ద్వారా ఎనభై ఆరు రూపాయలని అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసము అంటే న్యాయవాదుల సంక్షేమం కోసము మిగతా పద్నాలుగు రూపాయలని మరి న్యాయవాది గుమ్మస్తాల సంక్షేమం కోసం విభజించటం జరుగుతుంది అయితే ఇది తెలియని ఆ న్యాయవాది మరి ప్రతి సంవత్సరం మా దగ్గర నుంచి ఒక్కొక్క స్టాంపుని వంద రూపాయల చొప్పున విక్రయించి మా దగ్గర నుంచి వసూలు చేసిన మొత్తం అతను లెక్కలు కూడా సమర్పించడం జరిగింది తన పిటిషన్లో అయితే దీనికి స్పందించినటువంటి బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ లెక్కలకి చట్ట ప్రకారం అంటే అడ్వకేట్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అంటే న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ఏదైతే మనకి ఉందో ఆ చట్టం ద్వారా మరి ట్వల్వ్ ఏ అనేటువంటి ప్రొవిజన్స్ ద్వారా ఆ అమౌంట్ అడ్వకేట్కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి అడ్వకేట్ ఐ మీన్ క్లర్కులకి అంటే న్యాయవాది గుమ్మస్థాలకి ఈ ఇందులోంచి ఒక పద్నాలుగు రూపాయలు ప్రతి వంద రూపాయల నుంచి ఒక పద్నాలుగు రూపాయలు ఇట్లా వెచ్చించాలని చెప్పేసి లెక్కలు వాళ్ళు చూపించడంతో చట్ట ప్రకారం చేసినవి తప్పితే ఇవి దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పి చూపించేసరికి కోర్టు కూడా దీన్ని గమనించేసి సదరు న్యాయవాదిని ఇట్లాంటి అర్థం పద్ధం లేని మరి పిటిషన్లు కోర్టు వద్దకు తీసుకువచ్చి ప్రజా ప్రయోజనం పేరుతో కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గాను అతన్ని మందలించి యాభై వేల రూపాయలు అతనికి జరిమానా విధించబోగా అతను నేను ఇంత చెల్లించలేనని చెప్పి వేడుకోవటం ముఖ్యంగా నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదిని కాదు కేవలం ముఫ్సిల్ కోర్టులు స్థానిక కోర్టుల్లో పనిచేసేటువంటి చాలా సాధారణ న్యాయవాదిని అని చెప్పుకోవడంతో ఎట్టకేలకు ఇది కేసుని కోర్టు డిస్మిస్ చేసేయటం జరిగింది అయితే కేసు డిస్మిస్ చేయడం జరిగింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే హైకోర్టు మన పక్కనే ఉంది మనం కూడా లా పూర్తి చేసేసాం ఢిల్లీలో ఒక ఐ మీన్ ఒక సోషలిస్ట్ కానీ లేకపోతే ఒక ఫేమస్ అడ్వకేట్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ఒక పిటిషన్ వేస్తే దానికి సంబంధించి పత్రికలు వివిధ మీడియాలు తనని ఎంత శ్లాఘించాయో ఎంత కీర్తించాయో ఎన్నెన్ని ఆర్టికల్స్ రాశాయో అని చెప్పేసి వారిని మనం అనుసరించాలనుకుంటే కోర్టు చేత ముట్టికాయలు మనం వేయించుకోవాల్సి వస్తే ప్రమాదం ఉందని ఈ ఒక కేసు తీర్పు చెప్తుంది కోర్టు ముఖ్యంగా ఈ తీర్పు చెప్తున్నప్పుడు ఒక కొటేషన్ కూడా వాడింది అంటే సదరు పిటిషనర్ కేసు ఫైల్ చేసిన విధానానికి ఒక ప్రొవెర్బన్ కూడా చెప్పడం జరిగింది అక్కడ నీ జర్క్ రియాక్షన్ నీ జర్క్ రియాక్షన్ అంటే రియాక్ట్ ఇన్ ఏ వెరీ ప్రిడిక్టబుల్ వే వితౌట్ థింకింగ్ ఎటువంటి ఆలోచన లేకుండా తక్షణమే అంటే బుర్ర ఉపయోగించుకోకుండా మనం మనకి ఏ సమాచారం వస్తే దాన్ని గుడ్డుగా నమ్మేసేసి ఆ చెప్పిన వాడు పంపించిన వాడు నిజమే అని నమ్మేసేసి దాన్ని కోర్టు వద్దకు తీసుకువస్తే కోర్టులు వాటిని పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ కూడా తాత్కాలికంగా మనం ఆ రోజుకి హీరోలు అయినప్పటికీ కూడా అంతిమంగా ఆ కేసుల్లో విషయం లేక పస లేకపోతే న్యాయమూర్తులు మనల్ని చూస్తూ ఊరుకోరు ఇంకొక విషయం గమనించాలి సాధారణంగా ఒక అడ్వకేటు ఒక క్లయింట్ వద్ద ఫీజు తీసుకొని తనకి రావాల్సిన పారితోషికం తీసుకొని మాత్రమే పనిచేస్తారు కానీ పాపం ఇక్కడ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషను ప్రజా ప్రయోజన వ్యాజ్యమే అంటే ఇక్కడ అడ్వకేట్లందరి సంక్షేమం కోసం అతను ఆలోచించి వేశాడు అని అనుకుందాం నిజానికి జరిగింది అదే అయినప్పటికీ కూడా ఇది కోర్టు అంగీకరించగా అతనిని చాలా తీవ్రంగా మందలించడం అనేది జరిగింది కాబట్టి మనం ఒక్కొక్కసారి మేలు చేయబోయి కీడుతల పెట్టుకున్నటువంటి సందర్భంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొండ కొండనాలకి మందేస్తే ఉన్ననాలకి ఊడేటువంటి ప్రమాదం ఉంటుంది ఎవరికో మేలు చేయాలని మనము కోర్టుల్లో పిటిషన్లు వేసి పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంటే సోషల్ మీడియాని నమ్ముకొని చివరికి మనకే ఒక అడ్రస్ గల్లంత అయ్యి మనమే చిక్కుల్లో పడి ఆస్తులు పోగొట్టుకోవటమో లేకపోతే కీర్తి పోగొట్టుకోవటమో లేకపోతే ఇక శాశ్వతంగా బహిష్కరణలకు గురవటమో జరుగుతుంది సినిమాల్లో చూపించినట్టు కాబట్టి ఏ వ్యక్తి కూడా తొందరపాటుకి గురి కాకూడదు ముఖ్యంగా న్యాయవాదులు ఇలాంటి పిటిషన్లని హైకోర్టులో ప్రజల పక్షాన వేయటం తప్పేమీ కాదు కానీ పాపులారిటీ కోసం ఇలాంటి సోషల్ మీడియాలని నమ్మి మీరు కేసులు వేస్తే జరిగే పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పేసి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎందవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి హైకోర్టు తీర్పు ద్వారా ముఖ్యంగా ఈ తీర్పు చెప్పింది కూడా అండి మనకి ధీరసింగ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ మన హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు జస్టిస్ రఘునందన్ రావు గారు వీరిరువురు అంటే ఈ ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు చెప్పడం జరిగింది అంటే సో చూడండి సాధారణమైన వ్యక్తులు కూడా కాదండి సో హైకోర్టు ధర్మాసనంలో మరి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా మరొకరితో కలిసి ఇది సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కూడా కాదు ఇది సో ఇది ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది ఇలాంటి గౌరవ న్యాయస్థానాలతో మనం ఇటువంటి చతుర్లు ఆడద్దు అని చెప్పేటువంటి హెచ్చరిక ముఖ్యంగా సోషల్ మీడియాని ఫాలో అయ్యి క్రేజ్ తెచ్చుకునివ్వాలనుకునేటువంటి వారికి ఇది ఒక చంప పెట్టని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను సో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ 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 కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఇట్లు మీ చంద్రశేఖర్ ధర్మపీఠం ఫౌండర్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు